ఓబామా కథ 5వ ఎపిసోడ్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం ఏనుగుమాన్ లంకపాడ గ్రామంలో నివసిస్తున్న పోతురాజు కృష్ణమూర్తి గారి భార్య శశిరేఖ బామ్మ గారు వాస్తవ జీవన శైలి విధానాన్ని తెలుసుకుందాం. వీరికి సంతానం లేదు, అయినా ఇరువురు జీవనం సాగించేవారు. కృష్ణమూర్తి గారు కాలం చేసిన తరువాత శశిరేఖ బామ్మ గారు ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ బామ్మ జీవితంలో ఓ ఎదురు దెబ్బ తగిలింది. ఆ బామ్మ మాటల్లో విందాం. బామా, ఓ బామా. ఎవరండి, ఎవరండి మీరు? గంగా టీవీ ఓ బామ్మ కథ నుంచి వచ్చాను నీ మంచి చెడ్డ తెలుసుకుందామని. వస్తున్నాను బాబా. బామా, నేను ఓ బామ్మ కథ షో నుంచి వచ్చాను నీ మంచి చెడ్డ అని తెలుసుకుందామని. ఎలా ఉంది నీ జీవన శైలి విధానం? నీకు ఎంత మంది పిల్లలు? కాలం చేసేసి తాతయ్య గారి పిల్లలు లేరండి. మరి నీకు పిల్లలు లేనా? మరి పెంచుకోవాలి ఆలోచన లేదండి. రాలేదా? పిల్లలు అంటే ఇంకా వేరే తాతయ్య గారు ఒక్కళ్ళేనా? అన్నదమ్ములు అన్నదమ్ములు ఉన్నారండి, నలుగురు అన్నదమ్ములు అండి. వాళ్ళ కాలం చేసేసేది ఆడవాళ్ళు ఉన్నామండి. పిల్లల్ని కూడా పెంచుకోలేదండి. ఎవరు పిల్లల్ని పెంచుకోవాలని ఐడియా రాలేదు? రాలేదండి. అది ఆ పాత్ర మీద అలాగే ఉండిపోయింది. కాలం చేసేసాను. నేను అలాగే ఏదో పని ఇది తెచ్చుకుని అలా బతుకుతున్నాను. పింఛన్ అవి వస్తున్నాయి? పింఛన్ వస్తున్నాయి. ఆ పింఛన్ వల్ల ఇంట్లో అలాగే బతుకుతున్నాను. ఇలాగే కాలం ఎరువు తలంలోనే ఉన్నానండి. సొంత తలం కాదు ఎరువు. రెండు కోసం బంగారం కూడానండి. బంగారం సంపాదించుకున్నాం. సంపాదించుకున్నాం. బాగానే ఉంది. అంతానే బాగానే ఉందండి. మొట్టమొదట గుడికి వెళ్దామని వెళ్తుంటే తగ్గిందండి. ఎవరు తెలుసా? వెళ్తండి. ఏ దేశం నుంచి దొంగలు ఉందంటండి. అది మంచి ఆవిడ కాదు. మంచిది కాదు, దొంగదైన అంటే. ఇంకెప్పుడు తెల్లలేదు. నాకు అసలు ఎప్పుడు తగ్గలేదు. ఎలా పరిచయం అయింది? అక్కడ నడుస్తానండి. హాస్పిటల్ అక్కడ ఉన్నాడు. నర్సాపురం అండి. ఈ మాటలు నర్సాపురం హాస్పిటల్ లో నీకు పరిచయం అయింది? హాస్పిటల్ లో దారి ఉంటే వెళ్తుంటే పరిచయం అయింది. హాస్పిటల్ ఎక్కడ ఉన్నాడు అని అడిగిందండి. ఇలా గొప్ప మెంచుకోమా అందుగా ఆ దారి ఏంటి అన్నాను. ఆ దారి ఏంటి అనేటప్పుడు కనికాపు రాడేసేసింది. ఏంటని ఇలా తిరిగి చూసాను. పని చేసుకుందాం పని చేసుకుందాం, బొందిచ్చేయాలి. ఏంటిది అంటే గోల్డ్ టైప్ గా ఉంది. ఇంకా మెరిసిందండి. అప్పుడు అప్పుడు ఇంకా మెరిసింది. మెరిసింది. బంగారం కానీ తెరిసాకం పంచుకుందాం అని చెప్పింది. నాకు వద్దు వద్దని పంచాయతీలు అన్నాను. ఈ కడ్డీ నీకు తెలిస్తే మామూలుగా ఇవన్నీ చూసానండి. చూసాను కానీ చేతితో ఇచ్చుకోలేదండి. నాకు వద్దని నేను ఏడ్చానండి. ఏడ్చినా సరే నాకు ఒప్పించేసి మైండ్ మారి బంగారం తీసుకోమని. మా ఇంటికి కూడా వచ్చామన్నదండి. ఏ ఊరు నుంచి వచ్చిందో ఏ దేశం చెప్పినా తెలదండి. మా ఊరు వచ్చే పంచుకుందాం, మా ఊరు వచ్చే మా ఇంటికి వచ్చే మా ఇంటికి రాను చేసుకుందాం. నాకు వద్దు అన్నాను. నాకు వద్దు, నాకు గుడేలా అయిపోయింది, వెళ్ళిపోతాను అంటే నాకు మా ఇంటి లేకుండా చేసేసిన చేసేసి దారి అని బోలు మంది వెళ్తున్నారండి. ఇది నీకు ఇచ్చి తన ఇచ్చుకుంది అని చేరిశాఖం అని చేసింది. నాకు వద్దని నీ చేతి సంచిలో పెట్టేసి వెళ్ళిపోయింది. సంచిలో పెట్టేది, నీ చేతితో ఇచ్చుకోలేదు. మరి బంగారం అనుకున్నా అనుకున్నట్టు అనుకుంటాం కూడా నాకు తెల్లేదండి. నీ దగ్గర ఉంచుకోమని కనికి తీసుకున్నా. ముందు తీసేసుకుంది, కనికేమో సంచిలో పెట్టింది. అయితే మరి నువ్వు పక్క వాళ్ళు ఎవరితో అంటే? నోరు రాలేదండి. అంటే ఇది మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు? అసలు చెప్తే నాకు తెరవలేదండి. లేకపోతే నేనే కొట్టేస్తుంది. అసలు అసలు ఒక్క నమ్మకాయ కొడుతున్నా. నాకు తెరవలేదు. మరి ఏం చేసిందో నాకు తెలదాం. కానీ ఇలా తెల్లతి నువ్వు ఊరుకోని ఎలాంటి సరే నేను ఊరుకోను. నేను అంటున్నావని సరిగే సరిగేస్తాను. అన్నట్టు నా నువ్వు బోలు వండి జనం వెళ్ళాక నాకు నోరు రాలేదండి. దాన్ని ఫాలో చేసేసాను. నేను ఇలాగ బతుకుతున్నాను. నాకేం దారి ఉండండి. రెండు కోసలు బంగారం తను తీసేసుకుని ఇది నీ చేతిలో పెట్టింది. గోల్డ్ కోటింగ్. నా అల్లుళ్ళు కూడా హాస్పిటల్ కాడికి పట్టుకెళ్ళారండి. నా అప్పల్లుళ్ళు దూరం కట్టేశారంట బంగారం కొట్లో. బంగారం కాదండి, అంటే ఫ్రాడ్ చేసింది చేసి కంప్లైంట్ అని. అసలు ఎవరు ఇవ్వలేదండి. నా అన్నదమ్ములు అందరూ ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. ఇంకా అలాగే మాట్లాడుకు ఊరుకున్నాను. రెండు కాసులు బంగారం అంటే ఎంత ఖర్చు చేస్తుంది? మరి అంది మరి రెండు కాసులు బంగారం దాన్ని ఫాల్ చేసేసాను. అంటే ఎంత ఖర్చు చేస్తుంది? మరి చేస్తుంది అంటే కాసు ఎలాగైనా 70-80 60,000 ఎంత వస్తుంది. ఆ
తాతయ్య లేడు, తాతయ్య లేకుండా ఏదో అలా జీవనం సాగిస్తున్నాం. పర్సన్ నీకు ఎలా పరిచయం అయ్యి చేసింది? అందరు ముక్కు మీద వెళ్ళట్టుకుని దాన్ని దొబ్బాలా, దాని దారి తెలియలేదు, బిడ్డ లేదు, మూడు వెళ్ళిపోయాడు, దాన్ని దొబ్బాలని అందరు ముక్కు మీద వెళ్ళిపోయారని తెలియదు. అందరు అక్కడే కూర్చొని అడిగేవారు, దాన్ని దొబ్బాలా, దాని దారి ఎవరు చూస్తారో, ఎవరు చెందుతారు అని పెట్టి అందరు గొల్లు గోలు ఎత్తారు. అప్పుడు అలాగే చాలా బాడ్ ఇన్సిడెంట్. కార్యక్రమం చేస్తున్నానండి, బాగా ఆశ గారికి ధన్యవాదాలండి. మీకు ఓబామ్మ కథలో మీ కష్టం సుఖం అని మాతో పంచుకున్నందుకు బళ్ళ వాసు ఫౌండేషన్ ద్వారా చిన్న కానుక. సస్యరేఖ బామ్మ గారి వాస్తవ జీవన శైలి విధానాన్ని, ఆమెకు వచ్చిన కష్టాన్ని విన్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఓబామ్మ కథలో మళ్ళీ కలుద్దాం. బళ్ళ వాసు ఫౌండేషన్ సమర్పించు ఓబామ్మ కథ.